విశాఖ జిల్లా ట్రూత్ న్యూస్ 2022 క్యాలెండర్ను బుచ్చయ్యపేట ఎంపీపీ దంపతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, బుచ్చయ్యపేట మండలం నుంచి మొదటగా మొదలైన ట్రూత్ న్యూస్ ఛానల్ అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారాలు ఇస్తూ ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటపెడుతూ నిరంతరం ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తుందని, ఈరోజు ట్రూత్ న్యూస్ 2022 క్యాలెండర్ తలచేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, ట్రూత్ న్యూస్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రూత్ న్యూస్ ఛానల్ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నాగేశ్వరరావు తెలిపారు. ట్రూత్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీపీ దంపతులను ట్రూత్ న్యూస్ చైర్మన్ త్రినాథ్ సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ చైర్మన్ త్రినాథ్, ఎండీ కిట్టు, ఇతర ట్రూత్ న్యూస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రూత్ న్యూస్ ఛానల్కి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఏంటంటే, ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ మన జిల్లాలోనే మంచి పొజిషన్లో ఉన్నదని నేను చాలా వరకు విన్నాను. అలాగే ఇది మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోని కూడా విస్తరించి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని, ఈ ఛానల్లో ఎక్కడ చూసినా సరే నిజాన్ని నిర్భయంగా బయటపెట్టగలిగేటటువంటి ఛానల్ అనేటటువంటి ఒక పేరు ఉందని కూడా నేను వినడం జరిగిందండి. అలాగే ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధి కార్యక్రమం దీనిలో నడవాలని ఆశిస్తున్నాను. అది పైగా ఈ మండలంలో దీనికి నేను ఎంపీపీగా ఉండగా ఈ ట్రూత్ న్యూస్ ఛానల్లో నా మండలంలోని నా ఎంపీపీ పరిధిలో ఉండడం నాకు ఇంకా గర్వకారణంగా ఉందండి. ఇటువంటి ఛానల్స్ ఎంతో అభివృద్ధి చెంది ప్రజలకి మంచి చేయాలని, ఉన్నటువంటి నిజాన్ని బయటకు లాగాలని, నిగ్గు తేల్చి అందరికీ కూడా మంచి జరిగేటట్టు చూడాలని ఆశిస్తున్నానండి. అలాగే ఈ ఛానల్ దినదినం కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా పైకి పై రాష్ట్రాలకి కూడా వెళ్ళాలని ఆశిస్తూ ఈ ఛానల్కి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందువల్ల ఈ ఛానల్ మాత్రం చాలా అభినందించదగ్గటువంటిది. అలాగే ఈ కిట్టు కూడా అతి చిన్న వయసులోని ఈ ఛానల్ పెట్టడం కూడా చాలా గర్వకారణం అండి. ఎందుకంటే వయసులో కుర్రోడే చిన్నోడైనా ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మంచి ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ అనేది పెట్టడం కూడా చాలా గర్వించదగ్గ పని. ఎవరికో కానీ ఇటువంటి లక్షణాలు, ఇటువంటి అభిప్రాయాలు ఉండవండి. అందుచేత బ్రదరు మంచి అభిప్రాయంతో ఉన్నారు. అలాగే నాన్నగారితో కూడా నాకు మంచి ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి కూడా మా ఇద్దరికి మంచి అనుభవం ఉందండి. అలాగే 2018 అనుకుంటాను ఈ ఛానల్ పెట్టింది. అక్కడి నుంచి కూడా ఈ ఛానల్ రోజు రోజుకి కూడా మంచి అభివృద్ధి చెందుతుంది. అలాగే విశాఖపట్నం సిటీలో కూడా మంచి పొజిషన్లో ఉన్నదని కూడా నాకు తెలిసింది. అందుచేత ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఇంకా అభివృద్ధి చెందుతూ మంచి జనాలకు మంచి చేయాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఫోటో తీయండి.